అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు గత 1985 నుంచి 2001 వరకు జానపద గేయాలు సినిమా పాటలు సినిమా పాడడము రాయడం అన్నీ జరిగింది కదా, అసలు తెలంగాణ ఉద్యమానికి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు, మీకు ఎక్కడ స్ఫూర్తి, మీకు స్ఫూర్తి ఎక్కడ కలిగింది? కేసీఆర్ గారు మేడారం జాతర వచ్చిండు 2001 టైంలో, వచ్చినప్పుడు సార్ ఇప్పుడు వచ్చినప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ గారి ఇంటికి వస్తారు. ఎస్, ఇప్పటికి కూడా వరంగల్ పోతే ఆయన ఇంట్లో ఉంటాడు, వస్తాడు. అందశ్రీ అన్న అక్కడ ఉన్నారు. ఈ అందశ్రీ అన్న ఏం చేసిండే అన్న కేసీఆర్ గారి చేతులటి అన్న వీడు సీన్ గాడు, వీడైతేనే మన పాటలు చేరత్తడే గమ్మత్తు చేరత్తంటే పాడతామని అన్నాడు. అప్పుడు నేను ఆ బిల్ క్లింటన్ హైదరాబాద్కి వచ్చినప్పుడు దాసరి గారు నాతోనే రాయించిన పాటలు, ఈ అమ్మ మనం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలు చేసి పంపిస్తే మళ్ళా వాళ్ళని తీసుకొస్తున్నారు, ఇంకా వాళ్ళ భజన ఇస్తారు. ఏంది భజన అంటే నేను ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులుగా మేము దోరా మీ భజన చేస్తున్నాము రారా, సిగ్గు లజ్జా లేదు మాకు అయ్యో సీము నెత్తురు అసలు లేదు, ముందు తలుపు వెనక తలుపు రెండు బారుగా తెరిచి ఉంచాము, పై లవ్ మాది మా తెలుగు సక్కా నాకి నాది, అమ్మ నాన్న అంటే మాకు చేదు, మమ్మీ డాడీ తప్ప వేరే రాదు, మా కట్టు బొట్టు పోయినాదు షాటు కట్టు ఫ్యాషన్ అయ్యినాది, మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానల్ మది పోయినాది, గ్లోబలైజేషన్ కోకుడు అంటుకొని గ్లోబలైజేషన్ కోకుడు అంటుకొని గ్లోబలైజేషన్ ఈ పాట వినిపించిన అక్కడ ఇది హంస పాల్వేరు నిల్వేరు చేస్తుంది కదా, పెద్ద 100 కిలోల్లో క్వింటల్ బియ్యం ఉడికే భగవానులా ఒక మెతుకు తీసి చూసినట్టు ఆయన అట్లా గుర్తుపట్టి గీశారు. కరెక్ట్, వీడు పర్ఫెక్ట్ మనకు రాయాలంటే వ్యంగ్యం సెటరికల్ బాగా రాస్తాడని చెప్పి నువ్వు బట్టలు కొట్టుకొని రాదామంటే పెయినిగా వరంగల్ పెట్టి హెరకు వచ్చేసింది. అప్పుడు తూతు మంత్రం గల్లు మల్లెసన్న ఓ మల్లెసన్న, తెలుగుదేశం బీజే పొల్లు మల్లెసన్న ఓ మల్లెసన్న, తూతు మంత్రం గల్లు మల్లెసన్న ఓ మల్లెసన్న, తెలుగుదేశం బీజే పొల్లు మల్లెసన్న ఓ మల్లెసన్న, అట్టి పిట్టల దొరుడు రాయసన్న ఓ రాయసన్న, ఆలు లొట్టి వీధి తాకు రాయసన్న ఓ రాయసన్న, అట్టి పిట్టల దొరుడు రాయసన్న ఓ రాయసన్న, వాళ్ళు లొట్టి మీద తాకు పాలనేమి పాలనయ్య బాబు నీ ఎలుబడి మాకద్దు, బాబు నీ పాలనేమి పాలనయ్య బాబు నీ ఎలుబడి మాకద్దు, ఓటెందుకయ్యాలే చందర బాబు నీకెందుకు ఓటేయాలో చెప్పర బాబు, ఓటెందుకయ్యాలే చందర బాబు నీకెందుకు ఓటేయాలో చెప్పర బాబు, తెలంగాణ సభ చేసెనోయ్ బాబు అట్టి డాబులద్దు జవాబు మొత్తం తెలంగాణ ఉద్యమంలో సెటరికల్ సాంగ్స్ అవి రాస్తూ రావడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి సవాల్ ఛాలెంజ్ చేస్తాను, రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ వరంగల్ సినిమాస్ మాత్రమే రాగలుగుతాడు. నాకేందంటే ఇక్కడ ఒక మొక్క ఉన్నది, ఈ మొక్క పనికొస్తుంది అంటే వీడు ఒక లీడర్, చుట్టూ పిచ్చి మొక్కలే, చుట్టూ కలుపు తీసి తవటం పెట్టి ఇంత వింగు అయితే వింగో లేకపోతే యూరియా అయితే యూరియేసి నీళ్ళు పెట్టి దానికి కుదురు కట్టి పెద్ద ఎత్తాం. లీడర్ ఎవరైతున్నారు
ఆ లీడర్ అంటూ డ్రైనేజ్ పడ్డాడు. మా పాటలతో పాలాభిషేకం పూలాభిషేకం అన్ని అభిషేకాలు చేసి ఇంకా కొంచెం ఎత్తుపీటేసి పైకి లేపుతాం. ప్రతిపక్షాలు కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రతిపక్షం అనుకో. తాతలమ్ము తాత నాటి కాగిరేసురో కాగిరేసురా, తాతలమ్ము తాత నాటి కాగిరేసురో రాష్ట్రాలు. మీరు నా పెన్ను సల్ల ఎడబడి పెన్ను మంత్రం తిందే తద్దిన మంత్రం తిందే. అయితే ఏం లేదు, ఒక పెద్దోడు ఉన్నాడు వందల మంది ఉన్నాడు, పోయి దౌడవికలు జరిగితే ఏమైంది మన పరిస్థితి. ఇంక అట్లనే పాటలు రాసాడు. ప్రతిపక్షాలు ఇవ్వుంటే వాటి మైనస్లు అన్నీ మైనస్ వానికి ఒక ఎంటుకున్నది, ఈ ఎంటుకితేనే గొంగని నేషిస్తా అన్నట్టు. ఇట్లా పొలిటికల్ లాజిక్స్ బాగా రాస్తా. అది జలయజ్ఞం జలయజ్ఞం కాంగ్రెస్ వల్ల బొబ్బ, అది పిట్టల దొరబేల్చేటి తోల్తుపాకి దెబ్బ అని రాసిన. తోల్తుపాకి అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అట్లా అట్లాంటి బదులు చమత్కారాలతో కడప ఇడుపులపాయ ఎగురు పెట్టెనబ్బా, మన తెలంగాణ కన్నీళ్ళతో కడుపు నిండెనబ్బా, అబ్బ వయస్సు దొరగారు మన పొన్నాల లసుమయ్య, కుక్కొక్కరి జట్టి రోషయ్య సిత్తురాల సీతాపతి, ఇక కాటయ్య కూటయ్య గూడిండ్లు రో కాశపోసి గోసి పెట్టిండ్లు రా కమ్మండలం కమ్మండలం చేత పట్టిండ్లు రా జనయజ్ఞం మొదలు పెట్టిండ్లు రా కమ్మండలం చేత పట్టిండ్లు రా జనయజ్ఞం మొదలు పెట్టిండ్లు రా తీర్థం బట్టు మనకు దులిపిండ్లు రో తీర్థం బట్టు మనకు దులిపిండ్లు రా ఆంధ్ర రాయలసీమకు నిన్ను మలిపిండ్లు రా ఓరిని కందులు గాల. మరి తెలంగాణ ప్రాంతానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చిన్న లీడరు పెద్ద లీడరు బుడ్డ లీడరు అందరు ఏం చేస్తానులే, ఏం చేస్తానంటే అంతే మగుజాలు వైఎస్ఆర్ పంచే పదివేలు కిందికొక్క కురుసుంటే చాలు అంతకంటే అడిగే లేదు. ఇట్లా వైఎస్ పొన్నాలది ఒక్కటే పోత, అది అబద్ధాల డ్యాములో గడ్డపార ఈత, ఏం పోతా ఏం పోతా ఇద్దరి ఈయకపోతా, అది బలిగిన దేవాదుల పైపుల అమ్మోత. ఇట్లా రాసేది. ఒక రకంగా పొలిటికల్ లాజిక్స్ రావడానికి ఇంకొక ఘోరమైన విషయం, మేము ఎవరి మీద ఎవరి భాష అదుపు తప్పుతుంది కానీ ఎవరి మీదనైతే మేము రాసినాము ఇప్పుడు వాళ్ళకి దండాలు పెట్టాం పరిస్థితి పోయేసల్లో వాళ్ళు ఉన్నారు.